మిత్రులకు నమస్కారం. వనజాతాతనేని కథల ఛానల్కు స్వాగతం. మీరందరూ నా ఛానల్కి విచ్చేసి నేను ప్రచురించిన శబ్ద చిత్రాలను విని మీ మీ అభిప్రాయాలను తెలుపుతున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. నేను ఈరోజు వినిపించబోతున్న కథ లోపం లేని చిత్రం. రచన వనజాతాతనేని. ఈ కథ 2013 కథా జగత్తు వెబ్ కథల సంపుటిలో ప్రచురింపబడింది. ఇప్పుడు కథ వినండి, లోపం లేని చిత్రం. ఇప్పటి వరకు ఇంటి పనులే సరిపోయాయి, మళ్ళీ అవి ముందేసుకుని కూర్చోకపోతే కాసేపు పడుకోరాదు అని కోడలిని కాస్త మందలింపు కలిపిన ప్రేమతో హెచ్చరించారు అత్తవర్ధనమ్మ. లేదత్తమ్మ, విశ్రాంతి సమయంలో కూడా ఇలా ఇష్టమైన పని చేస్తేనే నాకు నిజమైన విశ్రాంతి. ఇది ఒక పనని నేను అనుకోను. అప్పటికే స్టాండ్ బిగించుకుని కలర్ మిక్సింగ్ చూసుకుంటూ చెప్పింది హేమ. ఇప్పుడు ఇలాగే అనిపిస్తుంది, ఓపిక తగ్గినప్పుడు చేసి పెట్టడానికి ఎవరూ లేనప్పుడు తెలుస్తుంది ఆరోగ్యం విలువ అని అంటూ వచ్చి తను కూడా కోడలి ముందు కూర్చుంది. దేవుడి దగ్గర అగ్రిమెంట్ చేసుకుని వచ్చి మీరుంటారుగా అని నవ్వింది కోడలు. దానికి అత్తగారు నవ్వుకుంది. అలాంటిది ఆ అత్త కోడళ్ళ అనుబంధం. అది చూసేవారికి కనువిందుగా, మరికొందరికి మూతి విరుపు ముక్కు విరుపుగా. కోడలి చేతిలో వంపులు తిరుగుతూ రంగులు అద్దుకుంటూ సహజాతి సహజంగా ఓ అందమైన చిత్రరాజం రూపుదిద్దుకుంటుంది. ఆ వేళ కదలికల్ని, రంగుల మేళవింపుని, ఏకాగ్రతని చూస్తూ కోడలికి తనదిస్తే తగులుతుంది అనుకుంది వర్ధనమ్మ. కొడుకు కన్నా కోడలంటేనే అపురూప మామికి. పెళ్ళైన మర్నాటి నుండి రుబ్బురోలులో పొత్రం ఎటువైపు తిప్పాలో కూడా తెలియకుండా పెరిగి వచ్చిన పిల్ల గిరగిరా పొత్రంలా తిరుగుతూ ఆ ఇంటికే చైతన్యం తెచ్చింది. సూక్ష్మగ్రాహి, ఎవరి మనసులో ఏముందో పసికట్టి వాళ్లకు నచ్చినట్లే చేస్తుంది. ఇంట బయట అందరి నోటి వెంట హేమమ్మ అని పిలుపులే. పెద్దదాన్ని, నేనొకదాన్ని ఉన్నానని అందరూ మర్చిపోయారు. ఇంకో అత్తగారైతే కోడలి పెత్తనం కొరివితో తలగోక్కున్నట్లు ఉన్నదని ఆడిపోసుకునేవారు. అత్త అనే హోదానో లేదా పెద్దరికాన్నో ప్రదర్శించాలని ఆలోచన చేసి ఆచరణలో చూపించకముందే పసిగట్టి, అయ్యో అన్నీ నన్ను అడుగుతారేమిటి, అన్నీ నాకేం తెలుసు, అత్తమ్మ ఉన్నారు కదా, ఆవిడని అడగండి అంటూ తన ముందర కాళ్ళకి బంధం వేసినట్లు మాట్లాడేది గడుచుకోడలు. ఇంకేం అధికారం చూపిస్తాం, అంతా చల్లబడిపోయేవారు. అవి తెలివితేటలో లేదా గడుస్తనమో తెలియటానికి ఓ 4 పట్టింది ఆవిడికి. నిజంగానే కోడలు బంగారం వంటి మనసున్న పిల్లే, కానీ తరచూ భర్తతోనే గొడవ పడుతూ ఉంటుంది. ఆడజన్మలు కొన్ని కొన్ని వాటికి సర్దుకోవాలమ్మా అంటే వినదు. అలా అని మొండితనము అనటానికి వీల్లేదు. నిక్కచ్చిగా మాట్లాడటం హేమ అలవాటు. ఎదుటి మనిషి తిరిగి అనటానికి కూడా ఏమీ ఉండేది కాదు. అలా కాసేపే మళ్ళీ అత్తమ్మా అంటూ పలకరించేది. ఇలా కోడలి గురించి మంచి చెడు బేరీజు వేసుకుంటుంది వర్ధనమ్మ. హేమ తను పూర్తి చేసిన చిత్రాన్ని రకరకాల కోణాల్లోకి మార్చి చూసుకుంటూ తుది మెరుగులు దిద్దుకుంటుంది. అది ఒక అందమైన స్త్రీమూర్తి చిత్రం. ఎక్కడో ఏదో లోపం, లోపం ఉన్న చిత్రానికి పైపై మెరుగులు దిద్ది నగిషీ పెట్టి ఆ లోపాన్ని పూడ్చి అందంగా చూపించవచ్చు. కానీ హేమకు అలా ఇష్టం లేదు. ఇక వదిలేరాదు, బాగానే ఉంది అంది వర్ధనమ్మ. మనం స్వయంగా చిత్రించుకున్న చిత్రం జీవితం లాంటిది. జీవిత చిత్రంలో లోపాలు చిత్రిస్తారా ఎవరైనా? ఒకవేళ లోపాలు ఉన్నా, ఎన్ని మెరుగులు దిద్దినా, నగిషీలు పెట్టినా కూడా కనపడే లోపం లోపమే కదా. చూసే కళ్ళను బట్టి చిత్రం ఉంటుందేమో, కానీ లోపం తెలిసి సరిపుచ్చుకునే చిత్రకారుడు ఉండడు. ఏ విధమైన లోపం లేకుండా ఉండాలనే చూస్తాడు అంది. ఏమిటో నీ మాట ఒక్కటే అర్థం కాలేదు అంది అత్తగారు. అర్థం చేసుకునే తత్వం మీకుందిలేండి అంటూ లోపం ఉన్న చిత్రాన్ని స్టాండ్ నుండి తీసి వంట చుట్టి పడేసింది. అమ్మా చిన్నబాబు ఉన్నాడా అంటూ వచ్చాడు ఎదురింట్లో ఉండే సుధాకర్. అతను వాళ్ళ ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తుంటాడు. ఫ్యాక్టరీకి వెళ్ళి ఇంకా రాలేదు, ఇంకా బళ్ళు అన్లోడ్ కాలేదనుకుంటాను. నువ్వు వెళ్ళవా? నువ్వు వెళితే కానీ చిన్నబాబు ఇంటికి రాడు, వెళ్ళమని చెప్తున్నట్టు చెప్పింది వర్ధనమ్మ. లేదమ్మా, నేను వెళ్ళదలుచుకోలేదు,
ఏదో చెబుతున్నాడు. మనిషి బాగా తాగినట్లున్నాడు. మాట తూలుతూ ఎర్రబారిన కళ్ళతో అసహ్యంగా కనిపించాడు. అతన్ని ఆ అవతారంలో చూసి కొంచెం అసహ్యంగా భయంగా లోపలికి వెళ్ళబోయింది హేమ. హేమమ్మ, నీతో మాట్లాడాలి, కాస్త ఆగు అన్నాడు అతను. అతన్ని మాటల్లో తగ్గుతున్న గౌరవానికి చికాకు పడుతూ, ఏం మాట్లాడాలి, అత్తమ్మ ఉన్నారుగా, ఆవిడకి చెప్పు అంటూ లోపల గదిలోకి వెళ్ళిపోయింది. ఆమె వెనుకనే గదిలోకి రాబోతూ వర్ధనమ్మ అడ్డుగా ఉండేటప్పటికీ ఆగిపోయాడు. మేము మీలా చేస్తే మీరు ఊరుకుంటారా? మేము మీ దగ్గర పనిపాటలు చేసేటోళ్ళమేనే కదా, ఎలా పెడితే అలా మాట్లాడతారు అంటున్నాడు. ఏంటిరా, ఒళ్ళు తెలియకుండా ఏమిటేమిటో మాట్లాడుతున్నావు, అవతలి పో, ఏమైనా మాట్లాడాల్సింది ఉంటే పెద్ద ఆయన వచ్చాకరా పో అని కసురుతూ మాట్లాడింది వర్ధనమ్మ. నేను పెద్ద ఆయనతోనో చిన్నబాబుతోనో మాట్లాడటానికి రాలేదు, మీ ఆడాళ్లతోనే మాట్లాడటానికి వచ్చాను. నేను నిన్నటేళ ఊర్లో లేకుండా చూసి నా ఇంట్లోకి జొరపడి నా పెళ్ళాం చేయి పట్టుకున్నాడట నీ కొడుకు. ఇప్పుడు ఆయన ఇంట్లో లేడని నేను ఆయన భార్య చేయి పట్టుకుని అడుగుతాను, మీరు ఊరుకుంటారా? అదేమని అడిగితే తాగి ఉన్నాడులే పోనీ అంటారు. ఇట్లా 2 సార్లు జరిగింది, అందుకే నేను ఆయన పెళ్ళాన్ని అలా చేయి పట్టుకుని అడగటానికి వచ్చాను అని ఏదేదో వాగుతున్నాడు. లోపలి నుండి వింటున్న హేమకి అవమాన భారంతో తల నరికేసుకోవాలనిపించింది. ఏమాత్రం రక్తపాతం కనిపించని అవమానపు కోత, దీనికి సమాధానం చెప్పే తీరాలి, తరతరాలుగా స్త్రీ జాతికి జరిగే అవమానం ఇది అనుకుంది. సుధాకర్, నువ్వు వెళ్ళు, చిన్నబాబు రాగానే నేను ఏం జరిగిందో అడుగుతాను, నువ్వు తాగి ఏం మాట్లాడుతున్నావో నీకు తెలియటం లేదు, ఇంటికి వెళ్ళు అంటుంది బ్రతిమిలాడుతున్న ధోరణిలో వర్ధనమ్మ. కోడలు వాడి మాటలు వినటం ఇష్టం లేక అప్పటికే జరిగేది జరిగిపోయింది. హేమ చాలా ప్రశాంతంగా బయటకు వచ్చింది. ఏమిటి సుధాకర్ అడిగింది. నా పెళ్ళాన్ని మీ ఆయన చేయి పట్టుకుని సుజాత వస్తావా అని అడిగాడట. నేను కూడా హేమ వస్తావా అని అడుగుతాను అని 2 సార్లు మళ్ళీ మళ్ళీ కావాలనే ఆ మాట అంటూ హేమకి సమీపంగా రాబోయాడు. అతడు తనదాకా రాకుండానే తనే ముందుకు వెళ్ళి అక్కడే ఉన్న చెప్పుల జతలోని ఒక చెప్పు తీసుకుని వాడి మొహంపై టపాటపా వాయించి, ఇదిగో ఇలా నీ పెళ్ళాం కూడా నా మొగుడిని కొట్టాల్సింది అని అంది హేమమ్మ. అని వెళ్ళి మీ ఆవిడికి చెప్పు అంది హేమ. అంతే, వాడి మొహంపై నెత్తురు చుక్కలేదు, ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. వాడిని అలా కొట్టావు, వాడు ఏమైనా చేస్తే ఇక్కడ అంతా వాళ్ళ బలం బలగం అంది వర్ధనమ్మ భయపడుతూ. తప్పు ఎవరిది, మన దగ్గర పనిచేస్తున్నారు కదా అని వారు పేదవాళ్ళు, శీలం అంటే విలువ తెలియని వాళ్ళు 4 డబ్బులు పడేస్తే మెదలకుండా పడి ఊరుకుంటారనే అహంకారంతో ధీమాతోనే కదా వాళ్ళ ఇళ్లల్లోకి వెళ్ళి మరీను లేదా పొలాల్లోనూ ఒంటరిగా దొరికితేను వాళ్ళ ఆడవాళ్ళని ఆడుకోవటం మదపచర్య అవదు అడిగింది ఆవేశంగా హేమ. ఇక్కడ ఇవన్నీ మామూలే, వాళ్ళు అడిగినప్పుడల్లా డబ్బు ఇవ్వటం లేదని ఇలాంటి పన్నాగాలు పన్ని డబ్బు గుంజుతారు అంది వర్ధనమ్మ. అన్యాయంగా కొడుకుని వెనకేసుకొచ్చి సమర్థించకండి అత్తమ్మ అంది కోపంగా హేమ. లేదు హేమ, పొలాల్లో పనిపాటలు చేసుకునే వాళ్ళకి ఇవి మామూలే, వదిలే అంది. మరింకేం, వాడు ఇప్పుడు నన్ను అలా మాట్లాడటం కూడా మామూలే అనుకోమంటారా అడిగింది రగిలిపోతూ హేమ. మొన్నటికి మొన్న టౌన్కి హాస్పిటల్కి వెళ్ళొస్తుంటే పక్కన ఊరికి చెందిన ఒక ఆమె నాకన్నా ముందు బస్సు ఎక్కింది. నన్ను ఎవరో పలకరించి నేనెవరో ఆమెకు చెప్పగానే లేచి సీటు ఇచ్చి కూర్చోబెట్టి గౌరవం ఇచ్చి అంతకన్నా గౌరవంగా చెప్పింది ఇలా, మీ ఇంటాయన ఊర్లో ఆడవాళ్ళని బతకనీయడా తల్లి, తెగల్లర పెడుతున్నాడు, ఏం పద్ధతి అది, అలా మిమ్మల్ని అంటే ఊరుకుంటారా అని. ఆమె చదువుకున్న మనిషి కాబట్టి మర్యాదగా చెప్పింది. నేను అవమానంతో వెంటనే ఆ బొస్సు దిగిపోయాను. అది చాలదా, మనకున్న గౌరవం ఏమిటో తెలియటానికి అంది ఒకంత వ్యంగ్యంగా. అదేమిటో, తప్పు చేసేది ఆయన, ఆ తప్పుకు నేను బాధ్యత వహించాలని అన్నట్టు నా వరకు విషయాన్ని లాక్కుని వస్తారు, అది నాకు అవమానంగా ఉండదా? నేను ఈ లోకంలో గౌరవం కల వ్యక్తిగా బతకాలనుకుంటాను. భర్త మంచి చెడులు కష్ట నష్టాలు పంచుకోవటానికి నేను సదా సిద్ధమే, కానీ ఇలాంటి అవమానాలా? నా వల్ల కాదత్తమ్మా, ఆయనలో ఏ మార్పు లేదు, ఉచ్చ నీచాలు మరిచి అలా అచ్చోసిన ఆంబోతులా ఆడవాళ్ల వెంటపడటం, అంత కాముక ప్రవృత్తిని భరించటం నా వల్ల కాదు.
అని దుఃఖంతో కంఠం పూడుకునిపోయిగా కాస్త ఆగింది హేమ. మళ్ళీ ఆమె ఇలా అంది, ఆడవాళ్ళు కాపురాలు కావాలనుకుని ఇలాంటివన్నీ భరించడం, నిజమేమిటో తెలుసుకున్నాక కూడా ఏమీ తెలియనట్లు నటిస్తూ బ్రతకటం ఆత్మహత్య సదృశ్యం అనిపించుకోదు అంది ఆవేదనగా. మీరు చదువుకున్న వాళ్ళు గనక మీకు ఇవన్నీ తప్పు అనిపిస్తాయి, ఇలాంటివి మా తరం ఎన్నో చూసుంటాయి అంది అనుభవం చెప్తున్నట్లు వర్ధనమ్మ. ఆ రోజు రాత్రి ఇంట్లో పెద్ద యుద్ధమే జరిగింది. నేను ఆ డ్రైవర్ గాడి పెళ్ళాం పట్ల అసభ్యంగా ప్రవర్తించానో లేదో, నిరూపణ అయ్యాక కదా నీకు కోపం రావాలి, వాడిని అనవసరంగా కొట్టావు, వాడది మనసులో పెట్టుకుని కక్షగట్టి నన్నేమైనా చేస్తే ఎవరికీ నష్టం నీకేగా అంటూ సెంటిమెంటల్ బ్లాక్మెయిలింగ్ చేస్తున్న భర్త తీరుకి అసహ్యం కలిగింది హేమకి. ఇదిగో చూడండి, మీలో 100 తప్పుల్ని క్షమించే గుణం నాకు లేదు, నేనసలు అంత పెద్ద ప్రతిభత శిరోమణిని కాదు, భర్త మదమెక్కి చేసే పనులకి నేను నా అభిమానాన్ని గౌరవాన్ని విలువని పోగొట్టుకున్న భార్యగా బ్రతకటం కన్నా ఇంకో సిగ్గుచేటు లేదు. నీకన్నా ఆ డ్రైవరే నయ్యం, పెళ్ళాం చేయి పట్టుకున్నది ఎవరైనా సరే ఆ పట్టుకున్న వాడి ఇంటికే వచ్చి వాడి పెళ్ళానికి అలాంటి అవమానం కలిగించి వెళ్ళాలని ప్రయత్నం చేసి వెళ్ళాడు చూడు, వాడు మగవాడు. నిదానంగా ఒక్కొక్క మాటే ఒత్తి పలుకుతూ చెప్పింది హేమ. హేమ, గొడవ పెరుగుతుంది, ఊరుకో, సర్దుపెట్టాలని చూసింది వర్ధనమ్మ. మీరుండండి అత్తమ్మ అంటూ హేమ భర్తని ఏహ్యభావంతో అడిగింది. భార్య అంటే భర్తకి అన్నిటికన్నా మించిన ఆస్తి, ఆ ఆస్తిని పదిలంగా కాపాడుకోలేనివాడు, తన ప్రవర్తన వల్ల ఇతరుల గౌరవంకి భంగం కలిగించేవాడు, పరుల చేత హీనంగా మాటలు అనిపించేవాడు భర్త ఎలా అవుతాడు? అంతకన్నా భర్త లేడని అనుకోవటం ఉత్తమం అంది హేమ తన పెట్టి సర్దుకుని బయటపడుతూ. హేమా, నేనెందుకు చెప్తున్నానో విను, వినమంటున్నాను కదా అని కోడలి చేతిలో ఉన్న పెట్టెను లాక్కోబోయింది భర్తనమ్మ. అమ్మా, దాన్ని వెళ్ళని, కుక్కలాగా మళ్ళీ అది ఇక్కడికే రాక ఏం చేస్తుందో చూద్దాం అంటున్నాడు హేమ భర్త మగ అహంకారంతో. ఆ అహంకారంపై విశృంఖలత్వంపై ఒకే ఒక చిరునవ్వు చెంపదెబ్బ వేసి ఈ విశాలమైన ప్రపంచంలోకి కాలు బయటపెట్టింది హేమ. లోపాలు ఉన్న చిత్రాన్ని చింపి పడేసినంత తేలికగా లోపాలు ఉన్న వ్యక్తిని మార్చలేక తన అవమానాలు దిగమింగి రాజీ పడలేక. ఇదండి లోపం లేని చిత్రం, విన్నారు కదా. మీకు ఎలా అనిపించింది? ఈ కథపై మీ స్పందనని కామెంట్ బాక్స్లో తెలియచేస్తారు కదూ, ఎదురు చూస్తూ ఉంటాను. మరొకసారి మరొక మంచి కథతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు సెలవు మరి. నమస్తే. వనజ తాతినేని. ఈ ఛానల్ని సందర్శించిన మిత్రులందరూ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా కథలని షేర్ చేయండి అని మనవి చేసుకుంటూ ధన్యవాదాలు. నమస్తే. వనజ తాతినేని.